సిద్దిపేట జిల్లా మిడదొడ్డి మండలం ధర్మారం లక్ష్మీనగర్ అరపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే రఘునందనరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన రఘునందనరావుకు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేసిన అభివృద్ధి పనులను చూసి ఓట్లు వేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాటలు చెప్పి పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయడంతో గ్రామాల్లో నూతన ఒరవడి నెలకొందన్నారు. సీఎం కేసీఆర్ దళిత బంధు బీసీ బంధు పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు. ఓట్ల కోసం గ్రామాల్లోకి బీఆర్ఎస్ నాయకులు వస్తే ఇచ్చిన హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు. అనంతరం ధర్మారం గ్రామానికి చెందిన యువకులు బీజేపీ పార్టీలో చేరారు. వారికి రఘునందనరావు కండువ కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలరెడ్డి, రవి, నవీన్, వెంకటేష్, తిరుపతి, సురేష్, భాస్కర్ పాల్గొన్నారు. యాదవ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, ఏం చెప్పిండు వాళ్ళకి, మీకు గొర్రెలు ఇస్తా, ఒక గొర్రె నాలుగు గొర్రెలు చెప్తుంది ఏడాదిలో. దసరాకు అమ్ముకొని 10,000 వస్తుంది గొర్రె కొన్నాడు. ఎంతమంది గొర్రెలు ఇచ్చిరో మీ కనుక. ముదిరాజోళ్ళకి చేపలు ఇస్తా అన్నాడు, కానీ ముదిరాజోళ్ళు ఎమ్మెల్యేలు కావద్దు, యాదవులు మంత్రులు కావద్దు. ఈటల రాజేందర్ అని ఒక ఎమ్మెల్యే ఉండే టీఆర్ఎస్ లా చిన్న ఊరడా ఆయనతో బోడి కవిస్తే అవతలు ఇస్తామని చూసిండు. ఆయన చేప పిల్ల అసంటోడు, ఎంత కష్టపెట్టినా హుజూరాబాద్ లో గెలిచి బయటకు వచ్చిండు. ఇవాళ ఆయనను బయటికి పంపిస్తే భారతీయ జనతా పార్టీ ముదిరాజు బిడ్డల్ని గుండెలు పెట్టుకుంది, సీట్లు ఇచ్చింది, అటు మెదక్ సీట్ ఇచ్చింది, ఇటు గజ్వేల్ సీట్ ఇచ్చింది. రేపు గెలిస్తే ఒక బీసీ బిడ్డనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మా ధర్మారంలో ఉన్న మా ముదిరాజు పెద్దలు కూడా ఒక్కసారి ఆలోచించాలి.